హలో మామా బ్రోస్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ నేచర్ వ్లాగ్స్. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ప్రైవేట్ వెహికల్ ది బెస్ట్ ఆప్షన్, లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్తామా అనుకుంటే నందాపూర్ అనే విలేజ్ ఉంటుంది ఒడిశాలో, అక్కడికి చేరుకొని అక్కడ నుంచి తన వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఎన్నో ఆస్తి కష్టాలు పడుతూ రాణి డుడుమ వాటర్ ఫాల్ కి అయితే వెళ్తున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి, డిఫరెంట్ గా ఉంటుంది, అడ్వెంచరస్టిక్ గా మంచి నేచర్ చూసే ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఈ విలేజ్ చూస్తుంటే చాలా పాతగా ఉన్నాయి, ఓల్డ్ గా, కొద్ది కొద్ది ఇప్పుడిప్పుడే మాడిఫై అవుతున్నాయి, సిమెంట్ బిల్డింగ్స్ కి వస్తున్నాయి. ముందైతే రాళ్ళు గోడలు వాటిపైన రేకులతో డిఫరెంట్ గా ఉన్నాయి, పాత ఓల్డ్ ఇల్లు అనమాట. సో బ్యూటిఫుల్ గా అనిపించే హలో గాయస్, డే టూలో అయితే ట్రిప్ స్టార్ట్ చేసాం కదా. డియోమాలి ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో డియోమాలి తర్వాత రాణి డుడుమ వాటర్ ఫాల్కి అయితే వచ్చాం. చాలా అడ్వెంచరస్టిక్ ఉండే ట్రెక్కింగ్ అయితే చెప్పుకోవాలంటే పచ్చిగా దోల దీరిపోయింది, ఒక లెక్క లేదు. రాంగ్ రూట్స్ అసలు గూగుల్ మ్యాప్ అసలు పనిచేయట్లేదు. 2-3 సార్లు లోపలికి వెళ్ళి విలేజ్ లోపలికి వెళ్ళి రిటర్న్ వచ్చామన్నమాట. లాస్ట్ గూగుల్ మ్యాప్లో తెలియని రూట్లో వచ్చి వాటర్ ఫాల్ని అయితే చేరుకున్నామన్నమాట. దారుణంగా ఉంది, కొత్త రూట్, సో గూగుల్ మ్యాప్లో అప్డేట్ అవ్వలేదు. ఒకళ్ళు వస్తే మట్టుగా కొద్ది చూసుకొని రండి, గూగుల్ మ్యాప్ని అసలు ఫాలో అవ్వద్దు, ఇది డేంజరస్గా ఉంది, కొంత టైం పట్టచ్చు అప్డేట్ అవ్వడానికి. సో దిస్ ఈజ్ వాటర్ ఫాల్, నేను అవుతున్నాం. మొత్తం చూసారా, చుట్టూ కొండలు భలే ఉంది, అసలు అవసరం అన్నమాట. ఇక్కడ నుంచి 600 మీటర్స్ నడుచుకుంటే లోపలికి వెళ్ళాలి. సో ఇప్పుడే ప్రజెంట్ పార్కింగ్ ఏరియా దగ్గర ఉన్నాం, బైక్స్ అక్కడ పెట్టేసి టికెట్ తీసుకోవాలి. నేను చూసారు కదా, 2 టికెట్స్ తీసుకున్నాం మా ఇద్దరికి. అక్కడ బైక్ పెట్టేసి మేమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది, జస్ట్ 20 రూపీస్ టికెట్ కాస్ట్ అన్నమాట. ఈచ్ ప్యాసన్కి 10 రూపీస్ ఉంది టికెట్ కాస్ట్. సో వర్తే, కాకపోతే అక్కడ పార్కింగ్ కూడా టికెట్ తీసుకున్నారు, బైక్కి 20 రూపీస్ అన్నమాట. వెళ్ళాలి, నడవలేమంటే ఎలక్ట్రికల్ ఆటో కూడా ఉంది, ఆటో ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. సో ఫెసిలిటీస్ బాగున్నాయి, ఒడిస్సా ఎంతైనా డెవలప్మెంట్ ఎక్కువ. ఫుల్ రాక్స్కి కలర్స్ తీసారు, బాగున్నాయి అంతా. సో అట్రాక్టివ్గా ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయి రాళ్ళు అన్నిటి కలర్స్ వేసి పెట్టేసిండ్రు. ఇది వాక్వే, ఎట్లా నడుచుకుంటూ పోవాలి, ఈ గ్రీనరీలో వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఆసం ఉంది. మావాడు వెనక వస్తున్నాడు, పాపం బ్యాగ్ మోస్తున్నాడు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది, బాగా డెవలప్ చేశారు. వాక్వే కూడా చాలా బాగుంది, చూసారు కదా, పార్క్ అది కూడా అక్కడ ఉంది. కానీ ముందు 1 అవర్ ముందు వచ్చేసారు. వచ్చేసి ఎందుకు వచ్చారని నేను అది కారణం చెప్పను. వచ్చేసి షూట్ చేసి ఇక్కడ కూర్చుని పోయారు, ఇప్పుడు మేము వెళ్తున్నాం షూట్కి. సో ఈ ఆటో ఉంది చూసారా, ఏంటంటే ఎంత తీసుకుంటారో తెలియదు కానీ అక్కడ నుంచి ఇక్కడికి మనుషులను క్యారీ చేస్తుంది ఎలక్ట్రికల్ ఆటో. ఇట్స్ నైస్ సర్వీస్. అక్కడ చూసారు కదా మంకీ పెద్దది, ఇట్స్ అమేజింగ్. పెద్ద గొరిల్లా ఎంత ఉందో చూడండి, కింద కావాలి మధ్య నుంచి కిందకి రావాలి, బ్యాక్ సైడ్ ఎట్లేదు అంటే 10 రూపాయలు మొత్తం పల్లీలు అమ్ముతున్నారు ఇక్కడ ట్రైబుల్స్ అందరు కూడా. దగ్గరికైతే వచ్చేసాము,
అక్కడ అక్కడ వరకే ఆటో కూడా వస్తుంది. అక్కడ నుంచి అయితే వాక్ చేసుకుంటే రావాలి. అక్కడక్కడ పార్కింగ్ బెంచెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు చూసారు ఆ పులిపైన ఫోటో తీస్తున్నారు, భలే ఉన్నది కదా హాస్టల్. ఇక్కడ స్టెప్స్ చూసారు, ఆ స్టెప్స్ ఎక్కేసి మనం వెళ్ళాలన్నమాట. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. పాపి ఇక్కడ ఆడుకుంటుంది, నైస్. చాలా క్యూట్గా రాక్స్ భలే ఉన్నాయి. షేక్ అయితే స్టార్ట్ అయింది, చూడాలి చెట్లు. చాలా అడ్వెంచరస్టిక్ ట్రక్కింగ్ తర్వాత నేను చేరుకున్నాను. చెట్ల మధ్య నుంచి కనిపిస్తుంది, వెళ్దాం దగ్గరికి. దిస్ ఈస్ ద బోర్డ్ రూడుమా వాటర్ ఫాల్. యా ఫైనల్లీ వి రీచ్ ద వాటర్ ఫాల్. దిస్ ఈజ్ రాణి గుడుమా వాటర్ ఫాల్. హాసం ఉంది, పైన ఒకటి వస్తుంది, కింద ఒకటి వస్తుంది. ఈ పెద్ద రాక్ హాసం అన్నమాట. వాటర్ అంతా ఇలా ఫాల్ అవుతుంది, చాలా బాగుంది. వాటర్ గా అక్కడ అడ్జెట్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్ కానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, రాక్స్ మధ్యలో గుహలాగా ఉంది, టెంపుల్ లాగా ఏదో పెట్టారు. ఇక్కడ పార్క్ ఉందని చెప్పాను కదా, చాలా డెవలప్ చేశారు అనమాట. పార్క్ బాగుంది, ఎంట్రన్స్ ఇది. కిందకి వెళ్తున్నా. ఓ నైట్స్ చూస్తే తబలాలు ఉంటాయి కదా, తబలాల్లో ఉన్నాయి. అట్లా పెయింట్ చేశారు, వుడెన్ తీసి కట్ చేసినట్టు, కాకపోతే సిమెంటే. బాగా డెవలప్ చేశారు. ఏపీలో అయితే ఈ పార్క్లోనే ఇట్లా ఇంతగా డెవలప్ చేయలేదు చూడండి.
చెట్టు బాగుంది. ఈ క్లైమేట్లో ఈ పార్క్ అయితే ఆసమ్ అన్నమాట, కలర్ఫుల్గా ఉందన్నమాట. చూడండి, అక్కడ కూర్చోడానికి సంథింగ్ ఇది ఉందన్నమాట, హ్యాట్ లాగా సంథింగ్. అక్కడ విషయాన్ని తీసుకోవచ్చు మనకి. అది కూడా డిఫరెంట్గా వుడెన్ లాగా మొత్తం డిజైన్ చేశారు. చాలా బాగుంది, చాలా ఆసమ్. దిస్ ఈజ్ ద పార్క్. యాక్చువల్లీ డుడుమా వెళ్దాం అనుకున్నాం, అనుకోకున్న రాణి డుడుమా వచ్చేసాం. ఇది మ్యాప్లో అటు ఇటు తిప్పి ఇటు తిప్పి లాస్ట్ ఇక్కడ మమ్మల్ని ఉంచేసింది, ఇటు వెళ్ళడానికి లేదు. సో మా వాడు ఏమంటుండంటే, ఉడుమా వద్దు ఉడుమా వద్దు, మన ఊరు ఉడుమలోనే పట్టుకుందాం పదా అంటున్నాడు. ఇంకా అదే పని, వెళ్ళిపోతాం ఊరిలో ఉడుమ పట్టుకుంటాం. అదే. సో గాయస్, రాణి డుడుమా ప్లేస్ని అయితే విజిట్ చేసాం, అరౌండ్ 2:30 అనమాట. సో మేము ఇంకో దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడితో అయితే ట్రిప్ ముగించేస్తున్నాం, ఇక్కడ నుంచి బ్యాక్ అయిపోతున్నాం. మన వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, మీరు లైక్ చేయండి. లైక్ చేస్తేనే మన వీడియోస్ రీచ్ వస్తుంది. అండ్ షేర్ చేయండి, నచ్చితే కనుక వీడియో మీ వాళ్ళకి ఎవరికైనా. మీరు ఈ ప్లేస్ని విజిట్ చేసినట్టయితే కింద మీ కామెంట్ తెలియజేయండి. మీకు దగ్గరలో ఉన్న ఒక ప్లేస్ ఏదైనా మంచిగా ఉంది, ఇప్పటివరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు, సో నాకు చెప్పండి, కింద కామెంట్లో తెలియజేయండి. నేను డెఫినెట్లీ మీ ప్లేస్ని విజిట్ చేస్తాను, అడ్రస్ పెట్టేస్తే చాలు. ఓకే, ఇప్పుడు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.